తెలుగు జనరల్ క్విజ్ కి స్వాగతం. ఈ క్విజ్ లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నల్లో 7 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలుగుతారంటే ప్రపంచంలోని చాలా విషయాలు తెలుసుకోవాలనే అభిలాష మీకుందన్నమాట. 5 ప్రశ్నల వరకు సమాధానాలు ఇస్తున్నారంటే ఎంతో కొంత తెలుసుకోవాలనే ఉద్దేశం ఉందని అర్థం. 5 కంటే తక్కువ ప్రశ్నలకు జవాబులు రాయగలరంటే ఇక నుండి నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇంకేం సమాధానాలు తెలియగానే కామెంట్ బాక్స్ లో రాయండి. మరి తెలియకపోతే వీడియోలో నేనిచ్చే వివరణాత్మక సమాధానాలను చూడండి. జన్మలో మర్చిపోరు మీరు. వెళ్దామా ఇక క్విజ్లోకి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారిగా అణుబాంబు ఎక్కడ ప్రయోగించబడింది, దాని పేరేంటి? సెకండ్ క్వశ్చన్, సోయాబీన్ శాస్త్రీయ నామం ఏమిటి? థర్డ్ క్వశ్చన్, అన్నా కెరీనినా అనే గ్రంథాన్ని రచించిన సుప్రసిద్ధ రచయిత ఎవరు? ఫోర్త్ క్వశ్చన్, పెంటగాన్ అనే ప్రసిద్ధ కట్టడం ఎక్కడ ఉంది? ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం గల దేశం ఏది? సిక్స్త్ క్వశ్చన్, ప్రపంచ తలసేమియా దినోత్సవం ఏ తేదీన జరపబడుతుంది? సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో వెలువడిన తొలి పత్రిక ఏది? ఎయిత్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహము ఏది? నైన్త్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో సతీ సహగమనం అనే దురాచారం నిషేధించబడింది? టెన్త్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్ సమాధి పేరు ఏమిటి? ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ ఆన్సర్, ప్రపంచంలో మొదటిసారిగా అణుబాంబు జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించబడింది, దాని పేరు లిటిల్ బాయ్. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా జర్మనీతో కలిసి యుద్ధం చేసింది జపాన్. ఆ సందర్భంలో జపాన్ నగరాలను ఒక్కొక్కటిగా ఫైర్ బాంబులతో నాశనం చేస్తున్న అమెరికా 1945 ఆగస్టు 6 ఉదయం 8:15 ఏకంగా లిటిల్ బాయ్ అనే అణుబాంబుని హిరోషిమా నగరంపై వదిలింది. ఇది 64 కిలోల యురేనియం 235 బాంబు. 44 సెకండ్లలో విమానం నుంచి పడి పేలి 1.5 కిలోమీటర్ల వరకు మంటలను వ్యాపింపచేసింది. ఈ పేలుడిలో 70,000 మంది ప్రజలు బాంబు సృష్టించిన పేలుడికి, ఉష్ణానికి, మంటలకు బలవగా మరో 70,000 మంది చర్మం ఊడిపోవడంతో, రేడియేషన్తో, విషవాయువులు పీల్చడంతో చనిపోయారు. 70% వీళ్ళు నేలమట్టమయ్యాయి. ఈ బాంబు పేరు లిటిల్ బాయ్ అయినా అది సృష్టించిన విధ్వంసం మాత్రం చిన్నది కాదు. సెకండ్ ఆన్సర్, సోయాబీన్ శాస్త్రీయ నామం గ్లైసిన్ మ్యాక్స్. అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉన్న శాకాహారం సోయాబీన్. మాంసం తినడం ద్వారా ఎంత ప్రోటీన్ లభ్యమవుతుందో అంతే ప్రోటీన్ సోయాబీన్స్ నుండి కూడా లభిస్తుంది. శరీర నిర్మాణంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించే ప్రోటీన్ను అధికంగా కలిగి ఉండే సోయాను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. దీనిలో గుండెకు మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఐరన్ కూడా ఉంది. థర్డ్ ఆన్సర్, అన్నా కెరీనినా అనే గ్రంథాన్ని రచించిన సుప్రసిద్ధ రచయిత లియో టాల్స్టాయ్ 1828 రష్యాలోని పేరొందిన కుటుంబంలో జన్మించాడు. ప్రపంచ ప్రసిద్ధ రచయితగా, గొప్ప నవలాకారుడిగా గుర్తింపు పొందాడు. టాల్స్టాయ్చే రచింపబడిన వార్ అండ్ పీస్ ఇప్పటి వరకు వ్రాసిన గొప్ప నవలల్లో ఒకటిగా భావించబడుతోంది. ఈ నవలలో మొత్తం 880 పాత్రలున్నాయి. అనేక చారిత్రక అంశాలతో పాటు కొన్ని కల్పిత అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. టాల్స్టాయ్ కల్పనలో డజన్ల కొద్దీ చిన్న కథలు ఆవిష్కరింపబడి ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఫోర్త్ ఆన్సర్, పెంటగాన్ అనే ప్రసిద్ధ కట్టడం యుఎస్ఏలోని ఆర్లింగ్టన్లో ఉంది. వాషింగ్టన్కి దగ్గరలో ఉంది ఇది. పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన కార్యాలయం. యుఎస్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ నేతృత్వంలో రూపొందించబడింది. 1943 కేవలం 16 నెలల కాలంలో, ఒక ప్రక్క రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే అత్యంత వేగవంతంగా నిర్మించబడింది. ఆ కాలంలోనే పెంటగాన్ నిర్మాణ వ్యయం $83 మిలియన్. పంచభుజి ఆకారంలో 7 అంతస్తులతో కట్టబడిన పెంటగాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం. 2001 సెప్టెంబర్ 11 ఆల్ఖైదా వైమానిక దాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలడమే కాకుండా పెంటగాన్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఫిఫ్త్ ఆన్సర్, ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సముదాయం గల దేశం ఇండోనేషియా. ఇది మలయ ద్వీప సముదాయంలో ఉంది. ఇండియన్ పసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. సుమారు 17,000 ద్వీపాలను కలిగి ఉంది. ఈ దేశంలోని బాలి ద్వీపంలో హిందువులు అధికంగా నివసిస్తున్నారు. బాలి ఇండోనేషియాలో అతిపెద్ద పర్యాటక ప్రాంతం. ఇండోనేషియా రాజధాని జకార్తా. ప్రపంచంలో అత్యంత వేగంగా మునిగిపోతున్న రాజధానులలో ఇది ఒకటి. అందుకే ఇండోనేషియా ప్రభుత్వం జకార్తా నుండి రాజధానిని బోర్నియో ఐలాండ్లోని న్యూ శాంటారాకు మార్చబోతున్నారు.
సిక్స్త్ ఆన్సర్ ప్రపంచ తలసేమియా దినోత్సవం మే 9వ తేదీన జరుపబడుతుంది. తలసేమియా ఒక జన్య సంబంధమైన వ్యాధి. ఎముక మూలిగలో హిమోగ్లోబిన్లో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు. దాంతో ఈ రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఎర్ర రక్త కణాలను పెంచేందుకు 15 రోజులకొకసారి రక్తాన్ని ఎక్కించాలి. ప్రపంచంలో 4.5% మంది పిల్లలు తలసేమియాతో బాధపడుతున్నారు. 18 నెలల వయసు లోపల ఈ వ్యాధి బయటపడుతుంది. శారీరకంగా పిల్లల్లో ఎదుగుదల ఉండదు. బాల్యంలోనే ముఖం ముడతలు పడుతుంది. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. సెవెంత్ ఆన్సర్ భారతదేశంలో వెలువడిన తొలి పత్రిక బెంగాల్ గెజిట్. భారతదేశంలో ఇది మొదటి ఆంగ్ల భాషా వారపత్రిక కూడా. 1780 నుండి 1782 వరకు కలకత్తా నుండి వెలువడిన వారపత్రిక ఇది. జేమ్స్ ఆగస్టస్ హికీ అనే అతడు దీనికి సంపాదకుడు. ఇతడు ఐర్లాండ్ దేశస్థుడు. మొదటిగా ఇతని పేరు మీదనే హికీ బెంగాల్ గెజిట్ అనే పేరు ఉండేది. కారణాంతరాల వల్ల దాని పేరును ఒరిజినల్ జనరల్ అడ్వైజర్ అని మార్చారు. హికీ నిర్వహించే బెంగాల్ గెజిట్ రెచ్చగొట్టే రచనాశైలిలో ఉండేది. సామ్యవాద లక్షణాలు గల హికీ తన పత్రిక ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వాన్ని ఎగతాళి చేసేవాడు. ఎయిత్ ఆన్సర్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం కాల్షియం. దీని సంకేతం సిఏ. మెత్తని ఊదారంగు గల క్షార మృతిక లోహం ఇది. ఇనుము అల్యూమినియం తర్వాత ఎక్కువగా లభ్యమయ్యే లోహం కాల్షియం. కాల్షియాన్ని చైనా, యుఎస్ఏ, ఇండియా దేశాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. శరీరంలోని ఎముకల దృఢత్వానికి కాల్షియం అవసరమవుతుంది. కణ నిర్మాణంలో దీని ప్రాముఖ్యత ఎక్కువ. దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం కావాల్సింది. పాల పదార్థాలు, రాగులు వంటి తృణధాన్యాలు, అవిసె గింజలు, గుమ్మడి గింజల్లో, మాంసం, పాలకూర, తోటకూరల్లో అధిక శాతం కాల్షియం ఉంటుంది. నైన్త్ ఆన్సర్ సతీ సహగమనం అనే దురాచారం 1829లో నిషేధింపబడింది. సతీ సహగమనం అంటే భర్త చనిపోయాక భార్య భర్త చితి మంటల్లోకి తనంతట తానే దూకి ప్రాణత్యాగం చేయడం. ఇది పురాణాల్లో ఎక్కడా లేదు. పరాయి పాలకుల దాడుల వల్ల స్త్రీలకు కలగబోయే బానిసత్వాన్ని తప్పించడానికి ఈ దురాచారాన్ని మొదలుపెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. 1820 నుండి ప్రముఖ సంఘ సంస్కర్త రాజారా మోహన్ రాయ్ సతీ సహగమన వ్యతిరేక చర్యలు చేపట్టారు. ఫలితంగా బ్రిటిష్ వారు సతీ సహగమన నిషేధ చట్టాన్ని తెచ్చారు. సతీ సహగమనం చాలా ధైర్యంతో కూడుకున్నది. చిన్న దెబ్బ తాకితేనే విలవిలలాడతాం. అలాంటిది తెలిసి తెలిసి శరీరాన్ని తగలబెట్టుకోవడం అంటే మాటలా? కారణాలు ఏవైనప్పటికీ ఇదొక భయంకరమైన సాంఘిక దురాచారమే. చట్టాలు వచ్చినప్పటికీ కూడా 1987లో అంటే నేటి ఆధునిక యుగంలో కూడా రాజస్థాన్లో రూప్ కన్వర్ సతీ సహగమనం చేసి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. టెన్త్ ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ సమాధి పేరు చైత్యభూమి. ఇది ముంబైకి దగ్గరలో ఉంది. బౌద్ధ స్థూపాల రూపంలో సమాధిని నిర్మించడం జరిగింది. కారణం బిఆర్ అంబేద్కర్ తన అవసాన దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించడమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత నివారణకై పోరాడిన అవిశ్రాంత యోధుడు. ఆత్మగౌరవాన్ని ఊపిరిగా చేసుకోమని తన వారికి బోధించిన కార్యశీలి. దేశ విదేశాలలో విద్యనుపాసించి వేల ఉద్గ్రంథాలను పఠించి తన చూపును విశాలం చేసుకున్న మహామూర్తి. యుగాలుగా పేదరికంతో, వెనుకబాటుతనంతో బతుకీడుస్తూ దేశ సంపదలో తమకు భాగముందనే విషయాన్ని సైతం తెలుసుకోలేని అభాగ్య వర్గానికి ఆశాదీపమై బతుకు మార్గాన్ని చూపిన మహామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.